ప్రస్తుతం మన దగ్గర కొల్లాపూర్ ససంత అభ్యర్థి బరెలక అలియా సిరిస ఉంది. మిగతా విషయాలు ఆమె అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంటి ఈ రోజు ఎస్పీ ఆఫీస్ కి వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఏం పిటిషన్ ఇచ్చారు చెప్పండి. మొన్న జరిగిందనమాట, మా తమ్ముడి పైన దాడి జరిగింది. సో ఆ దాడి కోసం అని చెప్పేసి నేను ఎస్పీ ఆఫీస్లో పిటిషన్ వేసిన అనమాట. అంతే, ఇంకా ఇంకేం లేదు. ఏమని పిటిషన్ ఇచ్చారు మీరు ఎస్పీ ఆఫీస్లో? నాకు సెక్యూరిటీ కావాలి, నాకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి వేసాను అంతే. సెక్యూరిటీ అంటే ఎందుకోసం మీరు కాన్వెన్సింగ్ చేస్తున్నారు కదా, దాడి జరిగిన కోసమా లేకపోతే ఇంకా ఏమన్నా? దాడి జరిగినందుకు మాత్రమే. సిరిసకు సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన మద్దతు తెలుపుని కూడా మెదక్కెళ్ళి కూడా వచ్చారు. ఇక్కడ ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉన్నారు. ఏం మిగతా విషయాలు వాళ్ళని అడిగే ప్రయత్నం చేయండి. చెప్పండి అన్న, ఏంటి సిరిస కౌన్సిలింగ్ ఎట్లా నడుస్తుంది? వచ్చినాము జాతీయ మాలమ్మనాయుడు మెదక్ జిల్లా అధ్యక్షుడు, మా టీం ఒక 20 మంది రావడం జరిగింది. సిరిస వాళ్ళ తమ్ముని మీద హత్యా ప్రయత్నం జరిగింది, అది ఖండిస్తున్నాం తీవ్రంగా. ఈ రాజకీయ నాయకులకు ఖబర్దార్ అని చెప్తున్నాం. ప్రభుత్వ అధికారులు దానికి సెక్యూరిటీ, ఎమ్మెల్యేగా క్యాండిడేట్ అయితే ఉందో శిరీష గారికి వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాలి. అదేవిధంగా ఈ రాజకీయ నాయకులు బుద్ధి చెప్పడానికి ఈమె నిరుద్యోగం దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి యూత్ అందరు కూడా ఈమెకు మద్దతు చేసి ఓటు రూపకంగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది ప్రజాస్వామ్యంలో కాబట్టి ఈమెకు ఓటు వేసి గెలిపించి ఈ ముందుకు తీసుకురావాలి. ఇట్లాంటి యూత్ వాళ్ళని అందరికీ కూడా రాబోయే రాజకీయాలలో కూడా రావాలని కోరుతున్నాము. భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యబద్ధంగా ఆమె పోటీ చేస్తుంటే బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి, ఇది సరైన పద్ధతి కాదు. అధికారులు ఇవాళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి ఆమెకు సెక్యూరిటీ ఇవ్వాలి. ఏదైతే లేని కోరికలు, గొంతమ్మ కోరికలు కోరతలేము. ఏదైతే సూర్యుడు ఉదయిస్తుంటే చేయడం పెడితే ఆగది గెలుపు. ఆమె గెలుపు దత్యమైపోయింది కాబట్టి ఇతరులు భయపడి ఆమెకు బెదిరింపు కాల్ చేస్తున్నారు. ఖబర్దారు రాజకీయ నాయకులని మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఆమెతో పాటు మీరు కూడా ఉన్నారు పిటిషన్ ఇచ్చేటప్పుడు, ఏమని పిటిషన్ ఇచ్చారు? మా తమ్ముని పైన దాడి చేసి కత్తితో పొడిచి ఇది చేసిర్రు 18 ఏళ్ళ అతను, ఆయన కన్యం పుణ్యం మెరుగని బాలుడు కాబట్టి ఘోరమైన ఇది. నేను ప్రత్యక్షంగా చూసినా కానీ ఎవరికి వద్దని చెప్పడం లేదు కాబట్టి నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించాలని ఎస్పీ గారికి లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. ఉత్తమీన చూసుకున్నట్టయితే ఏదైతే కొల్లాపూర్ నియోజకవర్గం సంబంధించిన స్వతంత్ర అభ్యర్థి సిరిస పైన కూడా గతంలో 2 రోజుల కింద వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా దాడి జరిగింది. ఆ దాడిని ఖండిస్తూ కూడా ఎస్పీ ఆఫీసులో ఈరోజు పిటిషన్ ఇచ్చారు. ఈ పిటిషన్ కూడా వారికి ఖచ్చితంగా వాళ్ళకు భద్రత కల్పించాలి. అయితే కాన్సింగ్ సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సిరిస కూడా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసు యంత్రాంగం కూడా భద్రత కల్పించాలని చెప్పి ఇక్కడ ఏదైతే మద్దతు తెలిపిన స్థానికులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. నేను యువశక్తి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. తెలంగాణలో ఉద్యోగాలు మస్తు ఇచ్చినట్ట కదా, మీకు వచ్చిందా? అందులో డౌటే లేదు. ఆడ బర్రెని కడుగుతున్నాడు చూడు, ఆడ ఎంటెక్. అగో వెనకాల గొర్రెని తీసుకోతున్నాడు చూడు, వాడు ఎంఏ. జోకా? మా బతుకులే జోకలా. జాబులు లేవు, కష్టపడి పరీక్షలు రాస్తుంటే దగ్గరుండి పేపర్ లీకులు చేస్తున్నారు. మా ఏజ్ బార్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నారు, నో జాబ్ నో హోప్. హోప్ కోసం, మీ లైఫ్ కోసం మరి మీరేం చేస్తారు? దేశమంతా ఉద్యోగాలు ఇప్పించిన మోడీకే ఓటేస్తారు. బీజేపీ జెండా సకల జనులకు అండా.